ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనందరికీ జీవితాన్ని దేవుడే ఇచ్చాడు, ఒప్పుకుంటారా? జీవితాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు జీవించటానికి కూడా కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఖచ్చితముగా ఇస్తాడు. జీవితాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు నేను జీవించటానికి కావలసిన ప్రతి అవసరము తీరుస్తాడా తీర్చడా? మీదే చెప్పాలి, గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. మీ జీతం ఇంకా రాలా, కానీ మీ అబ్బాయి వచ్చాడు. ఏం పట్టుకొని? కాలేజ్ ఫీజు కట్టాలంట, స్కూల్ ఫీజు కట్టాలంట. మా స్కూల్లో ఇదిగో లెటర్ ఇచ్చారు, వాడికి నీ కష్టంతో పని లేదు, జీతంతో పని లేదు, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో అవసరం లేదు. వాడికి ఏం కావాలి? ఫీజు కట్టాలి. అడుగుతున్నాను, బాధ్యత కలిగిన తండ్రి అనగలడా, నేను నీ ఫీజు కట్టలేనరా, కాబట్టి పని చేయి, స్కూల్ మానేసేయి అని ఏ తండ్రిని చెప్తాడా? చెప్పడే. చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పుట్టిన శరీరానికి చక్కని బట్టలు ఉంటాయా ఉండవా? ఉంటాయి అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఏ దేశంలో పుట్టావు బాబు నువ్వు? చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు దేహానికి బట్టలు ఉంటాయా? రైట్. చిన్న పిల్లవాడు పాపో లేక బాబో పుట్టినప్పుడు ఆ పుట్టిన బిడ్డకు బట్టలు ఉంటాయా అండి? ఉండవు. ఎవరిచ్చారు ఆ బట్టలు? ప్రేమించిన తండ్రి తల్లి. ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు వాడికి ఆహారం కావాలి. ఎవరిస్తున్నారు ఆహారం చెప్పండి? ప్రేమించే తల్లి. ఆ పుట్టిన బిడ్డకు చక్కని మెత్తని పరుపు కావాలి. ఎవరు ఆ పరుపు కొంటున్నారో చెప్పండి? ప్రేమించే తండ్రి. దోమలు కుట్టకుండా చక్కగా ఒక చక్కని పందిరి లాంటి దోమతెరను కొనుక్కొస్తున్నారు. ఎవరో చెప్పండి? ప్రేమించే తల్లి తండ్రి. ఆ బిడ్డ లేచి నిలబడాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు చెప్పండి చేయిస్తుంది? తల్లి తండ్రి. నడిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు నడక నేర్పిస్తుంది ఎవరు చెప్పండి? తల్లి తండ్రి. బిడ్డకు ఏది అవసరమో నాన్న అంటాడు. ఆ మాటలు అంటున్నప్పుడు అమ్మ అంటాడు. ఆ మాటలు నేర్పిస్తుంది ఎవరు చెప్పండి? తల్లి తండ్రి. జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి జన్మించినటువంటి బిడ్డ యొక్క ప్రతి అవసరము తీరుస్తారు, బాధ్యత కలిగిన వారు. మరి తల్లి తండ్రి బాధ్యత కలిగి ఉంటే బిడ్డకొచ్చే ప్రతి అవసరాన్ని ఎలా తీరుస్తారో నీకు నాకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడు కూడా ఖచ్చితంగా ప్రతి అవసరము తీరుస్తాడు. దీన్ని మీరు మనం గ్రహించాలి. దీన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలి. ఈ ప్రాబ్లం ఏమిటంటే దాన్ని మనం గ్రహించట్లా. ఏమో దేవుడు ఏం చేస్తాడో, ఏమో ఈ సమస్య తీరుస్తాడో తీర్చడో, ఈ కష్టాన్ని తీరుస్తాడో తీర్చడో అని చెప్పి ఓ చింతిస్తూ ఉంటాం, ఓ వర్రి అయిపోతూ ఉంటాం. దట్స్ అవర్ ప్రాబ్లం. నీకున్న కష్టాన్ని, నీకున్న అవసరాన్ని తీర్చటము దేవుని యొక్క బాధ్యత. కొడుకును కూతుర్ని చదివించటము, వారికి ఆహారం పెట్టటము, వారికి వస్త్రాలు ఇవ్వటము తల్లి తండ్రి బాధ్యత. అది వాస్తవం అయితే నీకు నాకున్న ప్రతి అవసరము తీర్చటము కూడా పరలోకమందున్న తండ్రి బాధ్యత. శరీర సంబంధమైన తల్లిదండ్రులే బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నట్లయితే మరి దేవుడు ఎందుకు నిర్వర్తించడు? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధుడవైన తండ్రి, జీవితాన్ని ఇచ్చిన నీవు జీవించటానికి సకల ఆశీర్వాదాలు
ఇచ్చే దేవుడవు. ఈ సత్యము మర్చిపోకుండా సహాయం చేయండి. ఈరోజు ప్రశాంతంగా జీవించాలి, నెమ్మది కలిగి జీవించాలి, అందరికీ తోడుగా ఉండమని. నీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.